హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు అక్కాచిల్లుళ్ళు ఎలా ఉన్నారని అందరూ ఈరోజు వీడియో వచ్చి మేము కొత్త ఇంటికి వెళ్ళామండి సో ఆ సెలబ్రేషన్ పెట్టాను మా మమ్మీ మా డాడీ మా అత్తయ్య గారు సో ఏం మా డాడీ అండి తొలిగడప దగ్గర వడ్లు వస్తున్నారు అండ్ సిరి సంపదలతో వదిలాలని అన్న ఉద్దేశంతో పోస్తారు అందరూ పోస్తారండి వెళ్ళిన వాళ్ళంతా కూడా ఆవు చూసారు ముందుకు వస్తుంది ముందుగా ఎప్పుడైనా సరే కొత్త ఇంట్లోకి వెళ్తున్నామన్నప్పుడు మనం ముందుగా ఆవుని తీసుకొచ్చి ఇల్లంతా కూడా తిప్పి శుద్ధి చేసుకుంటారండి అంటే ఎందుకు ఆవుని అంత ప్రత్యేకంగా తీసుకొస్తారంటే ఆవులో అన్ని దేవతలు కొలువుంటారండి అంటే మన ఇంట్లోకి అష్టఐశ్వర్యాలు కలిసి వస్తాయని ఒక భావనమాట మనం ఏ ఆవుతే తీసుకొస్తామో ఆ ఆవుని మనం మళ్ళీ పంతులు గారికి దానం ఇచ్చేయాలండి అది మనం మళ్ళీ పెంచుకోకూడదు మనం అడుగు పెట్టే ముందు ముందుగా గుమ్మడికాయ పలగొడతారండి ఒక్క దెబ్బతో పగిలిపోవాలని చెప్తారు ఆ గుమ్మడికాయ లోపల ఉన్నదంతా తీసేసి మనం కుంకుమ పసుపు ముగ్గు వేస్తారండి దాన్ని పారాని కింద అంటారు పూర్వకాలంలో మనం కాళ్ళకు పెట్టుకునే పారాని ఉండేది కాదు సో చూసారు రెడ్ కలర్లో వచ్చింది కదా అలా పారాని ఉంటుంది మనం ఎప్పుడైనా దిష్టి తీయాలనుకున్నా దిష్టి నీళ్ళు కొట్టాలనుకున్నా సరే కూడా అది పసుపు కుంకుమ ముగ్గు కలిపి ఆ రకంగా చేసి దిష్టి తీస్తారండి మన ఇంట్లోకి వచ్చే ముందు మనకు గడపే అదృష్టమండి అందుకే ఎప్పుడూ కూడా గడపను తొక్కనివ్వరు గడప దాటి ముందు ఏమో సరిగ్గా దాటాలి అంటారు ఎప్పుడు కూడా కుడికాయలతోనే మంచి జరిగినప్పుడు దాటుతాం కదండీ సో అందుకని ముందు గడపకు నమస్కారం చేసుకుని కొబ్బరికాయ కొట్టి మంచిగా మనసుతో ముందుకు వెళ్ళాలని కొబ్బరికాయ కొట్టి కావిడితో నీళ్ళు తీసుకుని ఇంట్లోకి వస్తారండి కావిడితో ఎందుకు నీళ్ళు నీళ్ళు తీసుకొస్తారంటే రెండు వైపులా మనం బరువు మోస్తాం కదండి అండ్ లైఫ్ని కూడా అదే విధంగా బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళ్తామని సో దాంట్లో నీళ్ళు తెస్తాం కదండి దాంట్లో మనం పంచదార కలుపుకుని వచ్చిన వాళ్ళందరికీ మంచిగా ఇచ్చుకుంటారు సో ఆ కావిడితో ముందు ఇంటి చుట్టూ మూడు సార్లు తిరిగారండి మొత్తం ఇంట్లో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ముందుగా ఇంటి చుట్టూ మూడు సార్లు తిరిగారు యాక్చువల్గా ఇంకా వర్క్ ఏమీ అవ్వలేదండి అంటే మూడు నెలల దాకా మంచి ముహూర్తాలు ఏమీ లేవు మళ్ళీ ఇబ్బంది అవుతుంది అన్న కారణంతో కొంచెం వర్క్ అయితే వెళ్ళిపోయామండి ఇళ్ళలోకి పాలు అంతే మిగిలిన వర్క్ అంతా అయిన తర్వాత కంప్లీట్గా వెళ్తామండి సో అలా ప్రతి గుమ్మం దగ్గర ఒడ్లు పోసి కొబ్బరికాయ కొట్టి నమస్కారం చేసుకుని గడప ఈ వీడియో అంతా కూడా మా బామ్మ తీసాడని నాకు వీడియో తీయడానికి కుదరలేదు అసలు కానీ తను మాత్రం ఫోన్ తీసుకుని వీడియో తీస్తూనే ఉన్నాడు తను లేకపోతే నేను ఖచ్చితంగా వీడియో తీసేదాని కాదు ఎందుకంటే ఏదో ఒక పని ఉంటుంది కదా మళ్ళీ నన్ను తిడతారు వీడియో తీసుకుంటూ కూర్చున్నావు వర్క్ ఏ పని చేయకుండా అన్నట్టు తను మాత్రం చాలా హెల్ప్ చేశాడండి నాకు వీడియో తీయడానికి అంటే అందరూ ఏదో ఒక పనిలో ఉన్నారు తను మాత్రమే ఏ పని చేయకుండా ఫోన్ తీసుకుని వీడియో తీస్తూనే ఉన్నాడు ఈయన మా తాతయ్య గారండి ఆవిడ మా అమ్మమ్మ గారు వీడి మా అత్తయ్య గారు మనం ఏదైతే కొత్త ఇంట్లోకి వెళ్ళినప్పుడు దీపం వెలిగిస్తామో ఆ దీపం అనేది ఆడబడితే తీసుకొస్తారండి అది కూడా ఎవరికీ కనిపించకుండా అలా కొంగు చాట్లో దాచుకుని తీసుకొచ్చి దేవుడి దగ్గర వెలిగిస్తారు ఎందుకంటే ఇంటికి ఆడపిల్ల లక్ష్మీదేవితో సమానం అది పెళ్ళైపోయి వెళ్ళిపోయినా కూడా ఎప్పటికీ కూడా ఆవిడే ఇంటికి లక్ష్మీదేవికి సమానం అండి ఎందుకు బాధ పెట్టకూడదు అని చెప్తారు కదా మా తమ్ముడు అండి సాయితని పేరు అది చాలా బరువుంది పాపం మూడు సార్లు అలాగే మోసుకుంటే ఇల్లంతా తిరిగాడు కింద పెట్టకూడదని చెప్పారు లోపలికి వెళ్ళేదాకా పాపం అందుకని అలా మోస్తూనే ఉన్నాడు నేను గడప పగిలిపోతుందా అన్నట్టు అంత స్లోగా కొట్టాను కదా దానికి చాలాసేపు ఏడిపించారు సో గుమ్మడికాయ గుమ్మానికి కడుతున్నాడు కానీ వాడు కూడా నాకు తమ్ముడే మనకు ఎటువంటి నరఘోష దిష్టి తగలకుండా ఇళ్లకు ఇంట్లోకి వెళ్ళినప్పుడు ముందుగా మనకు ఏదైతే ద్వారం ఉంటుందో అంటే మెయిన్ ద్వారం ఉంటుందో అది బయట వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది కదండి ఆ దిష్టి నరఘోష ఇవన్నీ తగలకుండా గుమ్మడికాయ కడతారు మీకు తెలుసు కదా ఈ అమ్మాయి ఎవరు మా చెల్లెలు పిచ్చని కూడా అంటాము అంటే డాక్టర్ చదవాలి డాక్టర్ చదవాలి చాలా పిచ్చిగా ఉంటుంది తినే మా బామ్మండి అంటే వీడియో తీసుకున్నది తినే నా చిట్టు చెల్లెలండి కొబ్బరికాయ కొట్టడానికి ఏదో అనుబాబు కొట్టినంత ఇచ్చింది పాపం అలా కొడుతూ కొడుతూ కూడా చేతికి నరిగిపోయింది ఇంకెట్లాస్ట్ కొట్టలేకపోతుందని చెప్పి మా తమ్ముడు తీసుకుని కొట్టేశాడు పాపం చేకి దెబ్బ తగిలింది కొబ్బరికాయ కొట్టడానికి ఇంకా అసలు ఫైనల్లీ నేను కొట్టాను నేను కొడుతూ ఉన్నాను అందరూ ఏడిపించడం ఏంటండి వీడియో తెస్తున్నాడని అంటే ఇందాక వేరే చోట కొట్టినప్పుడు గడప పగిలిపోతుంది అన్నట్టు కొట్టాను కదా దానికోసం ముందు అందుకు గడప ఎలా ఉందని చూసుకుంటా కొట్టాను సో మా అత్తయ్య ఇంటికి ఆడపడిచే పొయ్యి ఇచ్చాలండి సో నేను కూడా మా ఇంటికి ఆడపడిచినాయి కదా మా అత్తయ్య నేను కలిపి వెలిగించాము ఈవిడ మా పెద్దత్తయ్య అండి మా చిన్నత్తయ్య కూడా ఉన్నారు ఇంతకు ముందు చూపించాను కదా మా వరుది అని వాళ్ళ మమ్మీ ఆవిడ రాలేదు అంటే ఆవిడ ఫం ఫంక్షన్కి అయితే వచ్చారు ఇళ్ళలోకి వెళ్ళడానికి మాత్రం రాలేదు అవి మనం మనస్ఫూర్తిగా ఎంత ఇదిగా వెలిగిస్తే అంత అలా మనకు సిరి సంపదలతో మీకు ఇందాక చెప్పాను కదా ఆ దీపం ఉంది కదా ఆ దీపాన్ని మనం త్రీ డేస్ అలాగే వెలగనివ్వాలండి సో అలా త్రీ డేస్ వెలిగిన తర్వాత అది అలా తీసుకువెళ్ళి మనం మన ఊరి గుడిలో శివాలయంలో పెట్టేసి రావాలి సో అందుకని చెప్పి ఆ మూడు నత్రులు మనం అక్కడ నిద్ర చేయాలండి మమ్మీ మా డాడీ మాత్రం అక్కడే ఉన్నారు సో మా అత్తయ్య పాలు పెట్టారు కదా ఎవరైతే పాలు పెట్టాం కదా వాళ్ళకి మా మా డాడీ వాళ్ళు మాకు దక్షిణిస్తారు వెలిగించినందుకు నేను అత్తయ్య వెలిగించాము మా డాడీ మా మా అత్తయ్య పెద్ద అత్తయ్యకి నాకు మా చెల్లెళ్ళు ఇంకా ఉన్నారు కదా వాళ్ళందరికీ కలిపే ఇచ్చారు పాలు పొంగించడానికి రెండు కొత్తవే తీసుకురావాలండి అవి కూడా రాగి ఇత్తడి గిన్నెలు మాత్రమే తెచ్చుకోవాలి చిట్టి చెల్లి చూస్తే వీడియో తీస్తుందని చెప్పి నా డ్రెస్ సరి చేస్తుంది అంత మాట నా వెనకాలే ఉంది చాలా సింపుల్గా చేసుకున్నామండి ఎందుకంటే ముహూర్తాలు ఏమీ లేవు మేము వెళ్ళేది ఇంకా టైం పట్టినా కూడా ముహూర్తాలు లేవు కదా మళ్ళీ పేరుని ముహూర్తం వస్తుందో రాదో అని తొందరగా వచ్చేసాము మొత్తం వర్క్ అయిన తర్వాత వెళ్ళాలి స్లాబ్కి ఇంకా కర్రలు కూడా తీయలేదండి అయినా వెళ్ళిపోయాము ముందుగా మనం పూజ చేసుకోవాలండి తగ్గపాకులు అట్టిపళ్ళు కొంచెం మనీ తీసుకుని మా అత్తయ్యకిచ్చే పొయ్యిలో పెట్టి ఆ మా అత్తయ్య సాటిస్ఫై అయిన తర్వాత ఆవిడ పొయ్యి వెళ్లిస్తారు సో దా అలాగే మనం పూజ చేసుకుని ఆ హారతి కూడా ఇవ్వాలి మనం హారతి తీసుకోవాలి ఎందుకంటే మనకి ఎంతైనా సరే ఎన్ని పల్లెటూర్లలో కానీ ఎక్కడైనా కూడా మనకి మెయిన్ పొయ్యానండి సిరి సంపదలకి పాలు పొంగించడం చాలా బాగా తీసాడు మా మధ్య మాత్రం అయ్యో పాలు పొంగిపోతే నేను ఎప్పుడు అనుకోకూడదు అంటండి మన ఇంట్లో పాలు పొంగినా కూడా అదృష్టం కొద్దీ పొంగాయి అనుకోవాలంటే మనం తృప్తి పడాలి పొంగుతున్నందుకు ఆ పొంగించడం అవి ఎన్ని అయిపోయిందో నేను వెళ్ళి పూజ చేసుకున్నాను ఎట్లా సెల్ఫీ తీసుకున్నాను మా మమ్మీ మా డాడీ మా తమ్ముడు అండి మా డాడీ తరఫున మా అమ్మ తరపున అందరూ వచ్చారు మా అత్తయ్యలు మా పిన్నులు మా బాబాయిలు అందరూ చాలా బాగా చేసుకున్నాను అనిపించింది సింపుల్గా చేసుకున్నా కూడా చాలా హ్యాపీగా అనిపించింది నా హ్యాపీనెస్ నేను అందరితో షేర్ చేసుకుంటున్నాను ఆవిడ మా నాన్నమ్ గారు అండి చివరున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్